ఓకే స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్స్గైన్ ఇవాళ మనం డెవలప్మెంట్ ఆఫ్ సిలిండర్స్ చూద్దాం అంటే ఎగ్జామ్ ట్వంటీ నైన్త్ ఉంది కాబట్టి అండ్ మనకి టైం అంతా లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వైండ్ అప్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో డెవలప్మెంట్స్లో మనకి పెరమిట్స్తో పాటు సిలిండర్ కూడా ఒక టాపిక్ అండి ఓకే క్లియర్ సో సిలిండర్లో ఏమవుతుందంటే సేమ్ యాజ్ ప్రిజం ప్రిజం ఎలాగైతే వర్క్ అవుతుందో ప్రజమ్ ఎలాగైతే డెవలప్ చేస్తామో సిలిండర్ కూడా మనం అలాగే డెవలప్ చేస్తాం బట్ ద డిఫరెన్స్ ఈస్ ప్రజానికి ఏమవుతుంది మనకి ఎడ్జెస్ వస్తాయి సిలిండర్గా మనకి ఏ ఎడ్జెస్ మనకి ఉండేది ఉండే ఎన్ని జనరేటర్స్ ఉంటాయి రిమైనింగ్ మెయిన్ ఉండవు మనకి ఓకే సో ఇప్పుడు దానికి తగ్గట్టు మనం ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం సపోజ్ సిలిండర్ చూసామనుకోండి మనం సిలిండర్లో సిలిండర్ అంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ మధ్యలో ఉండేది యాక్సిస్ అండి దిస్ 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 ద ద ద ఇస్ ఇస్ బేస్ టాప్ టాప్ బేస్ రెండు కూడా మనకి సర్కి రెండు కూడా మనకి సర్కిల్స్ ఓకే ఫ్రంట్ వ్యూ ఏమవుతుంది రెక్టాంగిల్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ కూడా మనకి రెక్టాంగిల్ అవుతుంది మనకి డెవలప్మెంట్ కూడా రెక్టాంగిల్ అవుతుంది బట్ ఈ డెవలప్డ్ రెక్టాంగిల్కి ఉండే లెంత్ అంతా ఇప్పుడు సపోజ్ పెంటగనల్ ప్రోజన్ చూసుకున్నాం అనుకోండి మనం పెంటగనల్ ప్రొజెన్లో ఏమైంది డెవలప్డ్ రెక్టాంగిల్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ సైడ్ వచ్చింది ఇదే స్క్వేర్కి అయితే ఫోర్ టైమ్స్ ఆఫ్ సైడ్ వచ్చేది ఇదే ట్రయాంగిల్కి అయితే త్రీ టైమ్స్ ఆఫ్ సైడ్ వచ్చింది బాగానే ఉంది బట్ మరి సర్కిల్కి ఎలాగా సర్కిల్ సర్కిల్కి ఎలా అంటే ఫైవ్ టైమ్స్ ఆఫ్ డి వచ్చింది పై టైమ్స్ ఆఫ్ డి పైడి ఈ లెంగ్త్ ఎంతమ్మా పైడి ఉంటుంది ఓకే క్లియర్ సో ఎందుకు వచ్చింది ఏంటి ఇప్పుడు వాటి పూర్తి ఎక్స్ప్లనేషన్ ఇప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు టైం చాలదు ఓకే సో అందువల్ల ఇలా తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలి పైడి అయిపోయాక ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయొచ్చు రసంని కట్ చేసినట్టు ఒక ఆక్సిలర్ ఇంక్లైన్ ప్లేన్ వచ్చి కట్ చేయొచ్చు ఒక ఆక్సిలర్ ఇంక్లైన్ ప్లేన్ వచ్చి ప్రిజం ని కట్ చేసినట్టు కట్ చేసు ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా డెవలప్ ది లేటరల్ సర్ఫేస్ ఆఫ్ ఎ సిలిండర్ 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 యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ని మనం డెవలప్ చేయాలి డయామీటర్ 50 mm అండ్ యాక్సిస్ 65 mm వన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద హెచ్ పి సిలిండర్ కి ఇంకా ఏ విధమైన ఓరియంటేషన్స్ ఉండవు అమ్మా ఒక్క ప్రిజం పిరమిడ్ లోనే మనకి హెడేక్ ఉంటుంది సిలిండర్కి కోణకి మనకి ఏ విధమైన హెడేక్ ఉండదు ఎలా ఉన్నా సరే కింద సర్కిల్ డ్రా చేసేస్తాం హెచ్పిలోనే ఉంటాయి అవి ఓకే అండ్ ఇట్ ఈస్ కట్ బై ఎ సెక్షన్ ప్లేన్ ఆల్ అండ్ యాక్సిలరీ ప్లేన్ ఓ సెక్షన్ ప్లేన్ అనొచ్చు లేదంటే కటింగ్ ప్లేన్ అనొచ్చు లేదా ఆక్సిలరీ ప్లేన్ అనొచ్చు ఏదన్నా ఒకటే విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు హెచ్పి ఓకే హెచ్పితో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తో ఉంది అండ్ పాసింగ్ థూ ద మిడ్ పాయింట్ ఆఫ్ యాక్సిస్ అది యాక్సిస్కి మిడ్ పాయింట్లో నుంచి పాస్ అవుతూ ఉంది ఓకే సో ఈ పాయింట్స్ అన్ని అర్థమయ్యాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం డ్రా చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వై లైన్ ఎక్స్ వై లైన్ ఎప్పుడు హెచ్ పెన్సిల్ తో డ్రా చేయాలమ్మా డోంట్ ఫర్గెట్ ఓకే నెక్స్ట్ సిలిండర్ అన్నారు కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది ఓకే ఈ సర్కిల్ ఆల్రెడీ ఏమవుతుందమ్మా ఒక ఫోర్ పార్ట్స్ అయిపోయి ఉంటుంది ఓకే అండ్ యాక్సిస్ హైట్ ఎంత సిక్స్టీ ఫైవ్ ఎంఎం సో సిక్స్టీ ఫైవ్ ఎంఎమ్తో యాక్సిస్ డ్రా చేద్దాం ఓకే నెక్స్ట్ రెక్టాంగిల్ డ్రా చేసేసాం క్లోజ్ చేసేసాం అయిపోయింది ఇలా ఉంటుంది చూడడానికి ఇలా కనిపించద్ది ఫ్రంట్ వ్యూ ఇలా కనిపిస్తుంది టాప్ వ్యూ ఇలా కనిపిస్తుంది ఓకే క్లియర్ సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అన్వైండ్ చేయాలి దీన్ని అన్వైండ్ చేస్తే అంటే అంటే మనం ఏం చేయాలి దీన్ని అన్వైండ్ చేయడం అంటే దీన్ని డెవలప్ చేయాలి దీన్ని డెవలప్ చేస్తే ఏమవుతుంది యాక్సిస్ హైట్ ఈ హైట్ వస్తుంది ఓకే ని డెవలప్ చేసినా సిలిండర్ని డెవలప్ చేసినా రెక్టాంగిల్ వస్తుంది బట్ కి రెక్టాంగిల్ లెంత్ ఎంత ఎంత అవుతుంది అది పెంటగానైతే ఫైవ్ ఇంటూ ఎస్ హెగ్జ్ అయితే ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ సైన్ బట్ సిలిండర్కి ఏంటి పై ఇంటూ డి అవుతుంది సో విత్ పై ఇంటూ డి ఓకే సో అయిపోయింది కదమ్మా ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం బాగానే ఉంది ఇప్పుడు ఇదేమైంది ఒక యాక్సిస్ వచ్చి దీన్ని కట్ చేస్తుంది కట్ చేస్తే మనకి ఇక్కడ ఓన్లీ టూ పాయింట్స్ ఏ ఉన్నాయి కదా ఇప్పుడు ఆక్సిడర్ ఇంక్లైన్ ప్లేన్ వచ్చి యాక్సిస్ని కట్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఓన్లీ వన్ అండ్ టూ పాయింట్స్ ఏ ఉంటాయి మిగతా ఏమీ మనం ఇక్కడ చూపించలేము అందుకని నేనేం చేస్తున్నాను మనకు ఉండేది సిలిండర్లో ఎండి జనరేటర్స్ అయినా కూడా ఇమాజినరీ లైన్స్ కొన్ని డ్రా చేస్తున్నాను ఏంటవి ఇమాజినరీ లైన్స్ అందుకే అందుకోసం నేనేం చేస్తున్నా ఐఎమ్ డివైడింగ్ సర్కిల్ ఇన్ టూ ఫోర్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఓకే సో దిస్ ఈస్ జీరో వన్ సారీ అలా వద్దులండి ఏబిసిడిఈఫ్జిహెచ్ ఓకే సో దిస్ ఈస్ ఏ డా 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 డాష్ ఈ బిహెచ్ నుంచి వెళ్ళేది బి డాష్ హెచ్ డాష్ ఇది సి డాష్ ఆఫ్ జీ డాష్ ఇది కూడా ఒక ఇమాజినరీ లైన్ కిందకి కన్సిడర్ చేయాలమ్మా నెక్స్ట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఓకే ఇప్పుడు వీటి నుంచి కూడా మనం ఇమాజినరీ జనరేటర్స్ డ్రా చేద్దాం ఇవన్నీ టూ హెచ్ పెన్సిల్ తో ఉండాలమ్మా డోంట్ యూస్ హెచ్వి పెన్సిల్ టూ హెచ్ పెన్సిల్ ఉంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒక ఆక్సైజీ ఇంక్లైండ్ ప్లేన్తో ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను ఆక్సిజన్ ఇంక్లైన్ ప్లేన్ ఎక్కడ నుంచి పాస్ అవుతుంది మనకు టూ పాయింట్స్ ముఖ్యమబ్బ ఇంక్లనేషన్ ఉందా పొజిషనింగ్ ఏంటి పొజిషనింగ్ ఎక్కడన్నాడు మిడ్ పాయింట్ అన్నాడు నిన్న పెంటకాణాల కోసం మనం డ్రా చేసినప్పుడు ఏమన్నాడు ట్వంటీ ఫైవ్ ఎంఎ ఫ్రమ్ హెచ్పి అన్నాడు ఓకే సో సిక్స్టీ ఫైవ్ కదా ఇక్కడ సిక్స్టీ అయితే మనం డైరెక్ట్గా థర్టీ తీసుకోవచ్చు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ కదా మిడ్ పాయింట్ ఎలా తీసుకుంటాం మనం పర్పెండికుల బైసెక్టర్ యూజ్ చేసి టు బైసెక్టర్ లైన్ లైన్ బైసెక్షన్ మెదడు యూజ్ చేసి మనం ఏం చేయాలి ఇక్కడ మిడ్ పాయింట్ లొకేట్ చేయాలి లొకేట్ చేశాక దాన్ని ఏం చేయాలమ్మా విత్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆఫ్ ఇంక్లనేషన్ కట్ దిస్ ఓకే ఇది లైన్ ఎలా ఉండాలని మీకు ఆల్రెడీ చూపి చెప్పాను నేను ఇలా ఉంటేనే కటింగ్ ప్లేన్ అని మీనింగ్ సో ఏనిది ఇక్కడ కట్ చేసింది మెగటాస్ పి బిని ఇక్కడ కట్ చేసింది మెగిటాస్ క్యూ సి డిని కట్ చేసింది ఎస్ ఈని కట్ అయిన పాయింట్ టి ఎఫ్ని కట్ అయిన పాయింట్ ఇది ఒకటే సో యూ ఇక్కడ పెట్టేయండి జీ సారీ ఈని కట్ అయింది సారీ ఎఫ్ ఇక్కడ యు జి వి డబల్యూ ఓకే ఈ పాయింట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అలాగే దీన్ని ఏం చేద్దాం సర్కిల్ పని ట్వల్వ్ పార్ట్స్ డివైడ్ చేసినట్టే ఏం చేయాలి దీన్ని కూడా ఎయిట్ పార్ట్స్ డివైడ్ చేయాలి దీన్ని ఎయిట్ పార్ట్స్ డివైడ్ చేయాలంటే ఏం చేయాలి యూ హ్యావ్ టు గో ఫర్ లైన్ డివిజన్ మెథడ్ ఎందుకంటే పక్కాగా కాదమ్మా అందువల్ల మనం లైన్ డివిజన్ మెథడ్ని యూజ్ చేయాలి ఇక్కడ ఇది ఒకటే సమస్య మనకి మిగతా అంతా చాలా సింపుల్గా ఉంటుంది సో లైన్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసి

ఓకే సో ఇప్పుడు బి నుంచి కూడా మనం ఏం చేద్దాం ఈ జనరేటర్స్ కూడా వచ్చేస్తాయిగా ఇవి ఇమాజిన దీస్ ఆర్ ఇమాజినరీ జనరేటర్స్ టూ హెచ్ పెన్సిల్తో వీటిని కూడా పైకి డ్రా చేసేసేద్దాం ఓకే డ్రా చేసేసరికి ఏమైంది ఏం ఇక్కడ పి ఏం చేసింది ఇక్కడ కట్ చేసింది సో డ్రాఫ్టర్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేయండి ఏని ఇక్కడ కట్ చేసింది దిస్ ఈస్ పి ఇదే ఏం ఇక్కడ కూడా కట్ చేస్తుంది పి నెక్స్ట్ క్యూ క్యూ వచ్చేసి ఏం చేస్తుందమ్మా క్యూ డబల్యూ రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి క్యూ వచ్చేసి బీని డబల్యూ వచ్చేసి హెచ్ని కట్ చేస్తాయి క్యూ వచ్చేసి బీని హెచ్ని వచ్చేసి డబల్యూ నెక్స్ట్ ఆల్ ఆల్ వచ్చేసి దేన్ని కట్ చేస్తుందమ్మా సిని వి వచ్చేసి జీని నెక్స్ట్ అలాగే డిఎఫ్ని ఎస్ యు నెక్స్ట్ టి దట్స్ ఇట్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి వీటి మొత్తాన్ని మనం ఫ్రీ హ్యాండ్తో కలపాలి ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలి ఇలా ఫ్రీ హ్యాండ్తో కలుపుకుంటూ వెళ్ళాలి ఓకే అక్కడ ఏం చేసాము ప్రదేశంలో మనం స్కేల్ యూజ్ చేసాం బట్ ఇక్కడ ఫ్రీ హ్యాండ్తో కలపాలి అదే మా ఇక్కడ తేడా ఓకే సేమ్ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అక్కడ ఎడ్జెస్ వస్తాయి మనకి ఇక్కడ ఇమాజినరీ జనరేటర్స్ వచ్చాయి ఓకే అక్కడ ఎడ్జెస్ని డార్క్ చేసాం ఇక్కడ ఎడ్జెస్ని డార్క్ చేయనక్కర్ల ఈ ఎండ్నే డార్క్ చేస్తే చాలు ఈ రెడ్డింగ్తో నేను ఏదైతే డ్రా చేశానో అది మాత్రమే మీకు హెచ్బి పెన్సిల్తో ఉండాలి రిమైనింగ్ అంతా టూ హెచ్ పెన్సిల్ సో ఇది వచ్చేది షేప్ అలాగే దీన్ని కూడా ఇక్కడ ఇలా షేప్ చేయండి దట్స్ దట్స్ ఇట్స్ ఇట్స్ సో ఈ రెడ్ ఉన్న షేప్ని అన్వైండ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఓకే సో డైమెన్షనింగ్ ఇచ్చేసేసేయండి అమ్మ నెక్స్ట్ డయా ఫిఫ్టీ హైట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అండ్ ఇది వచ్చి మిడ్ పాయింట్ కాబట్టి ఎంత ఉంటే అంత పెట్టేయండి నెక్స్ట్ ఈ లెంత్ వచ్చేసి పైడి అని మెన్షన్ చేయాలమ్మా మనం ఓకే పైడి మెన్షన్ చేయండి దట్స్ ఇట్స్ అయిపోయింది కింద ఇక్కడ రాసేసేయండి డెవలప్మెంట్ ఆఫ్ సిలిండర్ అని ఓకే ఇది ఇలాగే ఇవ్వాలని లేదమ్మా బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పినట్టు ఇవ్వాలని లేదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బదులు థర్టీ డిగ్రీస్ ఇవ్వచ్చు లేదు సిక్స్టీ డిగ్రీస్ ఇవ్వచ్చు మిడ్ పాయింట్ బదులు కింద నుంచి ట్వంటీ ఫైవ్ అనొచ్చు లేదు పై నుంచి ట్వంటీ ఫైవ్ అనొచ్చు ఎలా ఏది ఎలా కట్ అయితే మీరు ఆ విధంగా కట్ చేయాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది ఈ కట్టింగ్ ప్లేన్ ఉంది కదా ఇలా రెక్టాంగిల్ ఉంది కదమ్మా ఇలా రెక్టాంగిల్ ఏమైంది కటింగ్ ప్లేన్ వీటిని కూడా కట్ చేస్తుంది వీటిని కట్ చేయడం ఏం కాదు అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇవెళ్ళి ఇక్కడ కలుస్తాయి వెళ్ళి ఇక్కడ కలిసి ఇలా వస్తాయి తప్పేం లేదు రావచ్చు ఇదే రైట్ అనుకో మాకండి నేను చెప్పినట్టే ఇవ్వాలని లేదమ్మా మోరల్ అయితే ఇలాగే ఉంటుంది బట్ క్వశ్చన్ని వారు ట్విఫ్ట్ చేసి అడగచ్చు కొంచెం చేంజ్ చేసేసేయొచ్చు అది క్వశ్చన్ పేపర్ అడిగే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఓకే సో ఎగ్జాక్ట్ నేను చెప్పిన క్వశ్చన్సే రావాలని నేను చెప్పిన క్వశ్చన్సే వస్తాయని చెప్పిన ఈ మోడల్స్ వస్తాయి వీటిని జస్ట్ మీరు అటెంప్ట్ చేయడానికి వీలుగా నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఓకే సో మీరు చెప్పిన చెప్పినవి వస్తాయి అనుకు అనుకుంటున్నాం మీరు చెప్పినవి రాలేదు అనుకున్నాకండి ఈ మోడల్స్లో రాకపోతే కనుక నన్ను అడగండి నేను బహిరంగంగా క్షమాపణ అడుగుతాను బట్ అంతేగాని ఈ వే క్వశ్చన్స్ వస్తాయని నేను కూడా చెప్పలేను ఎవరైనా చెప్పను ఈ మోడల్స్లో క్వశ్చన్స్ వస్తాయి సో ఈ మోడల్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లక్కీగా వన్ ఆర్ టూ టైమ్స్ ఏమవచ్చు నేను చెప్పిన నేను డిస్కస్ చేసిన క్వశ్చన్సే కూడా రావచ్చు దానికి మనం ఏం చెప్పలేం ఓకే సో బీ ప్రిపేర్ ఓకే దీన్ని ఇప్పుడు ఇదే మోడల్ని నేను ఏం చేస్తానంటే మీకు డ్రాయింగ్ షీట్లో డ్రా చేసి చూపిస్తాను చూడండి అమ్మా ఓకే స్టూడెంట్స్ చూడండి అమ్మా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న సిలిండర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వై లైన్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ సర్కిల్ డ్రా చేయాలి సర్కిల్ విత్ ఫిఫ్టీఎంఎం డయామీటర్ ఫిఫ్టీఎంఎం డయామీటర్ అంటే మనం ఏం చేయొచ్చు ట్వంటీ ఫైవ్ ఎంఎం రేడియస్ తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఎంఎం రేడియస్తో నేను ముందు ఒక సర్కిల్ డ్రా చేస్తాను ఓకే ప్రతి సర్కిల్ కూడా ఆల్రెడీ ఫోర్ పార్ట్స్ అయిపోయి ఉంటుందమ్మా మనం స్పెసిఫిక్గా చేయాల్సిన పని ఏం లేదు ఓకే సో ఇప్పుడు యాక్సిస్ హైట్ ఎంత ఇట్స్ సిక్స్టీ ఎంఎం సిక్స్టీ ఫైవ్ సారీ సో సిక్స్టీ ఫైవ్ ఎంఎమ్తో హైట్ అండ్ ఇక్కడి నుంచి కూడా సిక్స్టీ ఫైవ్ ఎంఎం హైట్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం ఓకే సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఎయిట్ నెంబర్స్ ఆఫ్ ఈక్వల్ పాస్ చేయాలి ఎయిట్ నెంబర్స్ ఆఫ్ ఈక్వల్ పాస్ చేయాలంటే ఈ మధ్యలో యాంగిల్ డివిజన్ యాంగిల్ బైసెక్షన్ మీద అనే యూస్ చేస్తే చాలు ఓకే సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది ఇది డివైడ్ అయిపోతుందా ఓకే సో ఇట్ డాష్ ఏ బి సి డి జి హెచ్ వీటి పైకి ప్రొజెక్షన్ చేయండి ఓకే సో ఇది ఏ డాష్ ఇది బి డాష్ ఆఫ్ హెచ్ డాష్ ఇది సి డాష్ ఆఫ్ జి డాష్ ఇది డి డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ ఇది ఈ డాష్ ఓకే అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా నెక్స్ట్ డెవలప్మెంట్ డ్రా చేయాలి డెవలప్మెంట్ డ్రా చేయాలంటే హైట్ తీసుకోవాలి హైట్ సేమ్ హైట్ ఉంటుంది ఆ రెక్టాంగిల్కి బట్ లెంత్ ఎంత తీసుకోవాలి ఎక్కడ నుంచి ఎండ్ చేసి ఎక్కడ నుంచి ఎక్కడ మనం ఎండ్ చేయాలి అంటే ఫైవ్ మల్టీప్లైడ్ బై అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఎంఎం అంటే ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ దగ్గర ఎండ్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు దీన్ని నేనేం చేయాలి లైన్ డివిజన్ మెదడ్ని యూజ్ చేయాలి లైన్ డివిజన్ మెదడ్ని యూజ్ చేసి దీన్ని కూడా ఎయిట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలి సో దీనికోసం ఏం చేస్తున్నాను నేను ఫస్ట్ ఎయిట్ సెంటీమీటర్స్ లైన్ తీసుకుంటున్నా ఎయిట్ సెంటీమీటర్స్ లైన్ ని ఎయిట్ పార్ట్స్ చేస్తున్నా ఓకే నెక్స్ట్ ఈ ఎండ్ పాయింట్స్ అన్నింటినీ కలిపేద్దాం నెక్స్ట్ దీనికి ప్యారల్గా ఈ ఎండ్ పాయింట్స్ని కలిపేద్దాం కట్ అయిపోయింది కదా ఇక చాలు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ లెంత్ తీసుకోండి దీన్ని ప్రోగ్రెసివ్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆటోమేటిక్గా మీకు పార్ట్స్ వచ్చేస్తాయి ఎయిట్ పార్ట్స్ ఓకే సో ఏ బీసీడిఈఫ్ ఓకే సారీ ఇది ఏ ఇది బిసిడి ఓకే వీటినిప్పుడు పైకి పంపించే ఇవి ఎండ్ జనరేటర్స్ అమ్మా వీటిలో పెద్దగా మనకు ప్రాబ్లం ఏం లేదు వీటిని మనం నీట్ గా చూపించాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఎండ్ జనరే ఎండ్ జనరేటర్సే మనకు బెయిన్ ఇవన్నీ ఇమేజిన్ అయ్యాయి అన్నమాట సో ఇప్పుడు మనకి ఏమన్నాడు ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ లో నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంక్లైన్ లైన్ అన్నాడు ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ సిక్స్టీ ఫైవ్కి మనం గుర్తుపెట్టాము సో గో ఫర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మెథడ్ అంటే డివైడింగ్ బైసెక్టింగ్ ఏ లైన్ మెథడ్ యూస్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ కనుక్కుంటా కనుక్కున్నా కదమ్మా ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంక్లనేషన్ లైన్ పెట్టుకుంటాను ఇది ఇది క్యూ ఎస్ టికే సో ఇప్పుడు పి వచ్చేసి పి వచ్చేసి పిని కట్ చేస్తుంది కదమ్మా అంటే పిని మనం ఇలా ఎక్స్టెండ్ చేద్దాం పి వచ్చేసరికి ఇక్కడ ఏని అలాగే ఇక్కడ ఉన్న ఏని కట్ చేస్తుంది పి అలాగే క్యూ వచ్చి అంటే క్యూ ఉన్నాయమ్మా క్యూ వచ్చేసి బీని డబల్యూ వచ్చేసి జీని కట్ చేస్తాయి సారీ డబల్యూ వచ్చేసి హెచ్ని కట్ చేస్తాయి ఇది బిని జీ ఓకే క్లియర్ సో నెక్స్ట్ ఇది ఇది వచ్చి ఇదొన్నిటిని కట్ చేస్తాయి సో చూడండి నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను ఏం లేదు ఇది పి కదా ఏ ఒక్కదాన్నే కట్ చేసింది క్యూ డబ్ల్యూ అనేది ఏంటి బిహెచ్ రెండింటిని కట్ చేసాయి సో బీని అడ్స్ వెల్ యాజ్ హెచ్ని క్యూ డబల్యూ नैक्स्ट आर्ड बी इवे सीनी जी ने रिटी कटाइ सो दिज आर्ड दिशक्टू एस एम चा डी ऐस वेल एफ कटा नैक्स्ट ఈ నేను ఏం చేసింది టీ ఒకటే కట్ చేసింది సో కట్ అయిపోయింది పాయింట్స్ వచ్చేసాయి ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం ఏం చేయాలి స్మూత్ కలతో కలపాలి ఓకే క్లియర్ ఇక్కడతో అయిపోయిందమ్మా డ్యాక్గ్రౌండ్ ఓకే సో మనం ఎండ్ జనరేటర్స్ని తిక్ చేయండి ఈ కలర్ పెన్సిల్తో డ్రా చేసింది మాత్రమే మీరు హెచ్పి పెన్సిల్తో డ్రా చేయండి ఓకే క్లియర్ ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా ఇది ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కండి మిగతా డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఇది వచ్చే అవకాశం చాలా తక్కువ రాకపోవచ్చు ఓకే ఇది ఎస్పెషల్లీ ఫర్ డిప్లొమా స్టూడెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకంటే ఇది కొంచెం టఫ్ ఓకే డెవలప్ ద లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ ఎంఎం డయామీటర్ ఓ సిలిండర్ ఇచ్చాడు దాని డయామీటర్ ఫిఫ్టీ ఎంఎం ఉంది ఓకే యాక్సిస్ హైట్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం లొకేటెడ్ ఇన్ హెచ్పి దాకా బాగానే ఉంది ఇక్కడ దాకా మనం ఏం చేయొచ్చు అంత కామన్ అంటే ఏం అమ్మా ఫస్ట్ ఎక్స్ వై లైన్ డ్రా చేసేసేయచ్చు నెక్స్ట్ ఏం డ్రా చేయొచ్చు ఓ సర్కిల్ డ్రా చేయొచ్చు డ్రా చేసిన సర్కిల్ని ఫస్ట్ ఫోర్ పాస్ చేసుకున్నాం నెక్స్ట్ ఏంటి సిలిండర్ కదా యాక్సిస్ హైట్ సిక్స్టీ ఫైవ్తో వ్యూ కూడా డ్రా చేసేసేద్దాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలి దీన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి ఇంకో రెక్టాంగిల్ డెవలప్డ్ రెక్టాంగిల్ కావాలి ఆ రెక్టాంగిల్ హైట్ వచ్చేసి యాక్సిస్ హైట్ ఎంత ఉంటే అంత ఆ రెక్టాంగిల్ లెంత్ వచ్చేసి పై మల్టీప్లైడ్ బై డి దట్స్ ఇట్స్ ఎక్కడతో అయిపోయింది ఎక్కడతో యాక్చువల్గా అంత అయిపోయింది ఓకే అండ్ ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఇమాజినరీ లైన్స్ కూడా డ్రా చేయొచ్చు ఇమాజినరీ లైన్స్ అంటే దీన్ని 8 पार्ट्स చేసాం ఓకే దెన్ 8 पार्ट्स చేసాం ఇది ఏ ఇది బి సి డి ఇ ఎఫ్ జి హెచ్ ఇది ఏ ఇది ఏ డాష్ బి డాష్ ఆఫ్ హెచ్ డాష్ సి డాష్ ఆఫ్ జి డాష్ అండ్ దెన్ డి డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ దెన్ ఈ డాష్ బాగానే ఉంది ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయొచ్చు నేను ఇమాజినరీ జనరేటర్స్ని పైకి పంపించేయచ్చు నెక్స్ట్ ఇది ఎయిట్ పార్ట్స్ చేసాయి కాబట్టి నేను ఏం చేయొచ్చమ్మా దీన్ని కూడా ఎయిట్ పార్ట్స్ చేయొచ్చు ఎయిట్ పార్ట్స్ అంటే మామూలు లైన్ డివిజన్ మీద యూజ్ చేసి చేయండి నేను మామూలుగా పెడుతున్నాను ఓకే సో ది ఏ బి సిడిఈఎఫ్జిహెచ్ ఇది అగెయిన్ ఏ ఇక్కడ దాకా బాగానే ఉంది ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ మీరు ఎక్కడ దాకా చేసినా హాఫ్ మార్క్స్ పడతాయే మా ఇంజనీరింగ్ కూడా చెప్తున్నాడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి ఇట్ ఈజ్ దెన్ డ్రిల్డ్ బై ఇత కట్టింగ్ లేదు ఏం చేశాడు డ్రిల్డ్ బై అంటే ఏం చేశాడు ఒక హోల్ వేసాడు డ్రిల్ చేయడం అంటేనే ఏంటి ఒక హోల్ వేయడం అని మీనింగ్ డ్రిల్డ్ బై ఏ హోల్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం డయామీటర్ ట్వంటీ ఫైవ్ ఎంఎం డయామీటర్తో ఒక హోల్ వేశాడు సరే బాగానే ఉంది కానీ ఎక్కడ వేశాడు ఇలా వేశాడా ఇలా వేశాడా చూద్దాం విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దాక్సిస్ ఆఫ్ ది సిలిండర్ యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్ అంటే ఏది ఇది దీని పర్పెండికులర్ అంటే ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ ఇలా ఓకే ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడ్ పాయింట్ సో మిడ్ పాయింట్ తీసుకుందాం ఈ మిడ్ పాయింట్లో ఏం చేశాడు హోల్ ఇలా హోల్ ఈ మిడ్ పాయింట్లో మనం పాయింట్ తీసుకుని ఏం చేయాలి ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయాలి ఓకే క్లియర్ అర్థమైంది కదమ్మా ఇలా డ్రా చేయాలి సర్కిల్ ఇప్పుడు ఇది హెచ్బీనే టోటల్ పెన్ టోటల్ హెచ్బి పెన్సిల్ తోనే డ్రా చేయాలి మనం ఇది హెచ్బితోనే ఎందుకంటే ఇక్కడ కటింగ్ అయ్యి రిమూవ్ అవుతున్న పాయింట్ అంటూ ఏం లేదు ఇది హెచ్బితోనే బాగుంది ఇప్పుడు దీన్ని డెవలప్ చేసామనుకోండి అమ్మా ఏమవుతుంది దీన్ని డెవలప్ చేస్తే సర్కిల్ మనకి ఇక్కడ వైపే కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఒక హోల్ పడిందంటే మొత్తం పోదు కదా ఇటుపక్క అంటే ఇటువైపుకి ఒక సర్కిల్ కనిపిస్తుంది దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకో సర్కిల్ కనిపిస్తుంది కాబట్టి డెవలప్ చేసినప్పుడు మనకి టూ సర్కిల్స్ కనబడాలి ఎక్కడ కనబడాలి టూ హోల్స్ కనిపించాలి సర్కిల్స్ కదండి టూ హోల్స్ కనిపించాలి ఇది మామూలుగా పడ్డప్పుడు సర్కిల్గా కనపడవచ్చు బట్ డెవలప్ అయినప్పుడు ఇది సర్కిల్ అవదమ్మా ఎలిప్స్ ఎలిప్టికల్ సెక్షన్లో అవుతుంది ఎలిప్టికల్ సెక్షన్లో ఏమేమి కదా అవుతుంది ఇక్కడ బీసీడిని బీసీడీని కవర్ చేస్తూ ఇక్కడ ఒక ఎలిప్టికల్ సెక్షన్ అలాగే హెచ్జీఎఫ్ని ని కవర్ చేస్తూ ఇంకొక ఎలిప్టికల్ సెక్షన్ టూ ఎలక్ట్రికల్ సెక్షన్స్ లాగా ఇది చేంజ్ అవుతుంది సార్ ఎలక్ట్రికల్ సెక్షన్స్ ఎలా డ్రా చేయాలి సార్ ఏముంది ఈ కటింగ్ పాయింట్ కదా ఈ కటింగ్ పాయింట్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళండి ఆ కట్ అయిన పాయింట్స్ ని మనం ఏం చేస్తాం అలా చూసి చూసి కలిపేసారి ఒక్కొక్కసారి రాకపోవచ్చమ్మా రాకపోయినా మీద ఏం భయపడమాకండి ఈ ఇమాజినరీ లైన్స్ అనేవి మన ఇష్టం కోసం మనం డ్రా చేసుకున్నామే ఎగ్జాక్ట్గా అన్నీ డ్రా చేయాలి అని ఏమీ లేదు ఓకే అన్ని అలా అని ఏమీ లేదు లేదు కాబట్టి ఎగ్జాక్ట్ సి దగ్గర దాని మిడ్ పాయింట్ ఉండాలి జీ దగ్గర ఇంకొక సర్కిల్ ఇంకో హోల్ యొక్క మిడ్ పాయింట్ ఉండాలి కాబట్టి సి జీ పాయింట్స్ అయితే కరెక్ట్గా తీసుకోండి సర్కిల్ కాబట్టి మనం డెవలప్ చేశాక అది ఏమవుతుంది సెక్షన్ సెక్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఎలిప్స్ డ్రా చేసేసి డైరెక్ట్గా ఏమీ కాదు ఏం తప్పు లేదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా సరే డిప్లొమా స్టూడెంట్స్ అయినా సరే డైరెక్ట్గా ఎలిప్ ఎలప్టికల్ సెక్షన్ డ్రా చేసేసేయండి బట్ మిడ్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకుని ఆ మిడ్ పాయింట్ మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్గా లొకేట్ చేయండి చాలు ఫుల్కి ఫుల్ మార్క్స్ మాట్లాడడానికి లేదా కూడా ఈ ఎండ్ ఏదైతే ఉందో దీన్ని హెచ్బి పెన్సిల్తోనే డ్రా చేసేసేయండి దట్స్ ఇట్స్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మార్క్స్ డైమెన్షనింగ్ ఇండికేట్ చేయండి ఇది డయా ట్వంటీ అసలు ట్వంటీ ఫైవ్ ఇది డయా ఫిఫ్టీ హైట్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఈ లెంత్ వచ్చేసి పైడి ఇక్కడ లైన్ డివిజన్ చేస్తాం కదా పైడి పెట్టచ్చా ఇక్కడ పెట్టకపోతే పైను పెట్టుకోండి ఏం లేదు దట్ సెట్స్ అయిపోయిందమ్మా సర్కిల్ ఇవ్వాలని లేదు పెంటగాని ఇవ్వచ్చు ఏం కట్ అవుతుందని ఇవ్వచ్చు పెంటగానే కట్ అయిందని ఇవ్వచ్చు ఒక కట్ అయితే ఏమవుతుంది ఇక్కడ రెండు పెంటగానులు వస్తాయి అదే హెగ్జగాను హోల్ వేస్తే రెండు హెగ్జగాన్లు వస్తాయి అంతే మీరు గుర్తు పెట్టుకోండి ఇందులో ఉన్న మతలబ్బు ఇందులో ఉన్న కిటకు ఇది రెండే ఓకే పెంటగాని ఇస్తే ఏమవుతుంది కొంచెం వంకరగా డ్రా చేయండి పెంటగాన్ని ఇలా వచ్చింది పెంటగాన్ ఇలా వస్తుంది స్టార్ లాగా కనిపించింది పెంటగాన్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు వీటిని పాయింట్స్ తీసుకుని పెంటు నాకు రాదు సార్ అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్స్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు రాకపోయినా మనం ఏం భయపడాల్సిన పని లేదు మనకు మిడ్ పాయింట్ ముఖ్యం అమ్మ ఇవి కూడా ఇమాజినదే దీనికి సంబంధించి ఆబ్లికేషన్ ఏం లేదు ఇవి కూడా ఇమాజిన ఇమాజినది లైన్స్ లేకుండా కూడా నేను షేప్ని డైరెక్ట్గా చూసుకుని డ్రా చేసుకుంటాను అంటే మీ ఇష్టం తప్పు ఏమీ లేదు జస్ట్ నీట్నెస్ పర్పస్ కోసమే మనం ఇన్ని చేస్తాం అంతే లేదంటే ట్వెల్వ్ పార్ట్స్ చేసుకోండి దీన్ని ట్వెల్వ్ పార్ట్స్ చేస్తే ఎక్కువ కటింగ్ పాయింట్స్ వస్తాయి ఎక్కువ కటింగ్ పాయింట్స్ వస్తే ఎక్కువగా చూపించవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే సో నో ప్రాబ్లం ఒక కానిస్తే రెండు పెంటగాన్లు వస్తాయి ఒక హెగ్జ్ కానిస్తే రెండు హెగ్జ్గానులు వస్తాయి ఒక సర్కిల్ వేస్తే రెండు ఎలిప్స్లు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి రెండు ఎలిప్టికల్ సెక్షన్స్ వస్తాయి ఓకే అదొకటి మీరు మనసులో పెట్టుకుంటే చాలు మనకి డెవలప్మెంట్స్లో ఎస్పెషల్లీ డెవలప్మెంట్ ఆఫ్ సిలిండర్స్లో మనకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఓకే